వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనంతా అత్యాచారాలు హత్యలు అరాచకాలు విధ్వంసాలతో నిండిపోయిందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాళ్లతో శవ రాజకీయాలు చేసేలాగా ఆయన పాలన ఉంది అంటూ మండిపడ్డారు. రీసెంట్గా ఆమె మీడియాతో మాట్లాడారు. 18 నెలల కాలంలో ఒక్కసారైనా మహిళల మీద అత్యాచారాలు జరగలేదన్నటువంటి వార్త విందామన్న అవకాశం లేకుండా పోయిందన్నారు. ఇన్ని జరుగుతున్నా నోరు మెదపనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్ పేరే చెప్పుకోవాలని తెలిపారు. పులివెందల్లో జరిగినటువంటి దళిత మహిళ హత్య ఘటన మరొక ముందే అనంతపురం జిల్లా ధర్మవరంలో దళిత వర్గానికి చెందినటువంటి స్నేహలత అనేటువంటి కాంట్రాక్ట్ బ్యాంకు ఉద్యోగిని దారుణంగా చంపి కాల్చేందుకు ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాతకుల పట్ల ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని నిలదీశారు. పశువుల కోసినంత సులభంగా ఆడబిడ్డల గొంతు కోసి కాల్చడం ఈ ప్రభుత్వంలో జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంతమంది తల్లిదండ్రుల యొక్క గర్భశోకాన్ని చూశారని ప్రశ్నించారు. ఆడకూతుర్ల యొక్క శోకశాపం తగలక ముందే జగన్ స్పందించాలని అన్నారు. సైకో ముఖ్యమంత్రి అంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి ముఖ్యమంత్రికి భజన మంత్రులు ఉన్నారని 151 మంది ఎమ్మెల్యేల యొక్క ఇంట్లో ఇలాంటి ఘటనలు జరిగితే ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. దళితుల మీద ఇంత అక్కసు ఎందుకని తెలంగాణలో జరిగినటువంటి ఘటనపై స్పీడ్గా స్పందించి రాష్ట్రంలో జరిగిన వాటికి ఎందుకు స్పందించలేదని అన్నారు. దిశ చట్టం ఏమైంది? చరిత్రలో ఈ విధంగా ఆడపిల్లలు మాన ప్రాణాలు నష్టపోవడం ఎక్కడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద ముగ్గురికి ఉరిశిక్ష హోంమంత్రి వేశారా లేక కోర్టు వేసిందా అని ప్రశ్నించారు. వాళ్ల పేర్లు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రభుత్వం కూలిపోయే రోజు కోసం ఈనాటి నుంచి పోరాడతామని హెచ్చరించారు. విశాఖలో దోచుకున్నటువంటి భూములపై డమ్మీ సీఎం విజయసాయి రెడ్డి చర్చకు రావాలని సంచలన ఛాలెంజ్ విసిరారు. విశాఖలో జరిగే భూ కబ్జాలు అవినీతి అక్రమాల గురించి వైసీపీ మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. సిట్టు నివేదికను ఎందుకు బయటపెట్టట్లేదు? విశాఖ రాజధాని వంకతో ఖాళీ భూములు ఏ రంగా మింగారో అందరికీ తెలుసు. వాళ్లే వాల్తేరు క్లబ్ని క్రిస్టియానిటీ భూముల్ని దోచుకున్నారు. విశాఖ వైసీపీ ఎమ్మెల్యేలే చెరువులను కూడా వదలట్లేదు. దళిత భూములను లాక్కుని ఇళ్ల స్థలాలుగా ఇస్తున్నారు. ఎవరంత భూములు దోచుకుని అవినీతి చేశారో స్థలం తేది చెప్తే చర్చకి సిద్ధం. విజయసాయిరెడ్డి దీనిపై సిద్ధమా? టీడీపీలో అవినీతి చేసేవారు ఎవరో లేరు. కాసుల కోసం కాళ్లు పట్టిన సంస్కృతి మాది కాదు. వైసీపీ బ్యాచ్ వచ్చాక స్థలాలకి బోర్డులు పెట్టిన దుస్థితి వచ్చిందని ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు.